మీ చెల్లెల్ని తీసుకుని మర్యాదగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. వాడినొక్కడనే చంపాలనుకున్నాను, వాడితో పాటు నువ్వు కూడా చావుకో. నీకంతా తెలుసు, నాతో ఎందుకు చెప్పలేదు? తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చెప్పుంటే నా చెల్లెల జీవితం కూడా నాశనం అయ్యేది. నీకు నీ చెల్లెల లైఫ్ ముఖ్యం, నాకు మా అక్క లైఫ్ ముఖ్యం. మా అక్క లైఫ్ నాశనం చేసిన చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలా? కుదరదు, తీసుకెళ్ళిపో. మీ చెల్లెల్ని తీసుకెళ్ళిపో. అప్పుడు నీకు ఆ నాగరాజుకి తేడా ఏంటయ్యా? ఆ రోజు మీ అక్క, ఈ రోజు మీనా. ఆ రోజు నాగరాజు, ఈ రోజు నువ్వు. అవును, ఇన్ని రోజులు నేను అనుభవించిన నరకం ఇప్పుడు వాడు అనుభవించాలి. విజయ్, గతాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే పెళ్ళిని ఎందుకు ఆపుతున్నావు? నేను ఇప్పుడు అన్ని మర్చిపోయా. లేదు, నువ్వు మర్చిపోలేదు. మర్చిపోయింటే ఎప్పుడో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేదాన్ని. నాకు నీ విషయంలో ఇప్పటికీ ఒకటి అర్థం కాదు. ప్రేమ కోసం జీవితాన్ని పణంగా పెట్టింది కాక నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మీ అక్క జీవితం నాశనం కాలేదు విజయ్, మీ అక్కని నేను పెళ్లి చేసుకుంటాను. మీ అక్క ఒప్పుకుంటుందని నాకు తెలుసు. నాకు నా చెల్లెలు పెళ్లి ఎంత ముఖ్యమో, తనకి కూడా తన తమ్ముడి పెళ్లి అంతే ముఖ్యం. నిన్ను కోనికోరుగా చూడటం తనకి ఇష్టం లేదు, అది నాకు తెలుసు. సపోజ్ ఈ పెళ్లి కనుక జరగకపోతే ఈ కుటుంబంలో ప్రశాంతత ఉండదని తనకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు విజయ్. చిన్న రిక్వెస్ట్, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు. 1 మినిట్. చాలా చాలా థ్యాంక్స్. నాకు పెళ్లి జరుగుతుందన్న సంతోషం కాదు, మా అక్కకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు కదా, అందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఊరికి అనకూడదు కాని మంచి జాదుగాడు బాస్. ఈ 3 నెలల్లో నా లైఫ్లో ఎన్ని టర్నింగ్ పాయింట్స్! నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తుంటే నన్ను ఇక్కడి నుంచి స్విట్జర్లాండ్ పంపించి, అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసేలా చేసి, ఆ అమ్మాయి ఎవరంటే మా అక్కని మోసం చేసిన వాడి సొంత చెల్లెలు. వాడిని ఎలాగైనా వేసేయాలని నేను అనుకుంటుంటే వాడి సొంత తమ్ముడే మా అక్కను పెళ్లి చేసుకునేలా చేసావు, నా చేతులు కట్టేశావు. నువ్వు మామూలుడు కాదు బాసు, పెద్ద స్క్రీన్ ప్లే రైటర్వే. కానీ ఒకటి, ఒక చిన్న రిక్వెస్ట్. వాడు నాకు ఎదురు పడ్డాడంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. సో నా మనసుని, నోరుని, కాళ్ళని, చేతుల్ని నీ తోకతో గట్టి కట్టిపడి ప్లీజే. ఇంకోటి, ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని పూజించాలి అంటారు, కానీ నేను నిన్ను పూజిస్తున్నాను. నువ్వు అసలు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ కథకి శుభం కార్డేయాల్సిన బాధ్యత నీది. ఓకే.